యాంగర్ స్వప్న తెలుగు ప్రేక్షకులకు చాలా సుప్రసిద్ధం. పలు టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా నటించి అలరించారు స్వప్న. యాంకర్ స్వప్న తొలుత దూరదర్శన్ TV9లో పనిచేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. TV9లో దాదాపుగా 10 ఏళ్లకు పైగానే పనిచేసి ఆ తర్వాత సాక్షి ఛానల్లో చేరారు. కొన్నాళ్ళు కూడా అందులో పనిచేసి బయటకు వచ్చి సాక్షికి కన్సల్టెంట్గా పనిచేయడం విశేషం. 10 TVలో కూడా ఆయన ఆవిడ పనిచేశారు. ఆ తర్వాత స్వప్న సొంతంగా ఒక వెబ్ ఛానల్ను నడిపారు. దీని ద్వారా జగన్ పట్ల తనకున్న విధేయతను చాటుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో జగన్కు కొంతవరకు ఉడతా భక్తిగా సహాయం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎక్కువగా వర్మతో ఇంటర్వ్యూలు చేసి పాపులర్ అయిన స్వప్న కొన్ని కాంట్రవర్సీలకి కూడా ఆవిడ తెరలేపారు. స్వప్న విడాకుల తర్వాత సింగిల్ పేరెంట్గా జీవిస్తున్నారు. అయితే తాజాగా ఆమె ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళినట్టు సమాచారం. అయితే ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ఆమె సన్నిహితులు కొంతమంది ఈ విషయాన్ని మాకింకా అధికారికంగా చెప్పలేదన్నారు. అయితే దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కొంతమంది అది నిజమంటున్నారు, కానీ మరి కొంతమంది మాత్రం దాని మీద స్పష్టత లేదంటున్నారు. కాకపోతే ఇక్కడ ఆమె తమ గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత మాత్రమే తన సోషల్ మీడియా హ్యాండిల్లో తన కొత్త జీవితం గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఏదైనా కూడా సింగిల్ పేరెంట్గా ఉండడం కన్నా రెండో వివాహం చేసుకోవడం చాలా ఉత్తమమని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.